ఈ పేరు చెప్పగానే కొండారెడ్డి బురుజు, పుల్లారెడ్డి స్వీటు, శ్రీశైలం మహిమలు గుర్తుకొస్తాయి. తెల్లోడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషం, రాక్షస వధకై అహోబిళం నరసింహస్వామి దాల్చిన ఉగ్రరూపం, ఇంకా మరెన్నో ఈ వారం మీ అందమైన ఆంధ్రప్రదేశ్లో. హాయ్, వెల్కమ్ టు అందమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందమైన ప్రయాణం. పర్యాటకానికి కన్నుల పండగైన కర్నూలు జిల్లా చేరుకుంది. అల్లంత దూరాన మల్లన్న కొలువై ఉన్న పుణ్యస్థలం శ్రీశైలం. చరిత్ర పుటల్లో చెక్కు చెదరని వాట కర్నూలు కోట. ఉగ్ర నరసింహుడి మహాబలం చూసిన అహోబిళం, మహిమాన్వితమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి, దారి పొడవునా దర్శనమిచ్చే నందివర్ధనాలు, నవనందులు, మనసు దోచే అందచందాలు, ఇది కళకళ్లాడే కర్నూలు. కర్నూలు జిల్లాను చేరుకోవాలంటే భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైలు, విమాన మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకోవాలంటే 212 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాగే చెన్నై నుంచి 490 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 360 కిలోమీటర్లు, ఢిల్లీ నుండి 1818 కిలోమీటర్లు, అమరావతి నుంచి 310 కిలోమీటర్లు ప్రయాణించాలి. కర్నూలు, ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. దీన్నే కర్నూలు కోట అని కూడా పిలుస్తారు. నగరం నడిబొడ్డున పాత బస్టాండ్ ఏరియాలో ఉంది. నగరంలో ఎక్కడి నుంచైనా 10 రూపాయలిచ్చి బురుజు చేరుకోవచ్చు. బురుజు మొత్తం ఎర్రటి ఇసుకరాళ్లతో నిర్మించబడి ఉంటుంది. దీని పైకెక్కి చూస్తే నగరం అంతా సుందరంగా కనిపిస్తుంది. కర్నూలు కోటను రాయలసీమను పాలించిన విజయనగర రాజులలో ఒకరైన అచ్యుతరాయలు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మించాడు. ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను కోటలో బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా మార్పు చెందింది. విజయనగర పాలకులు యుద్ధ తంత్రంగా శత్రువుల రాకను పసిగట్టేందుకు ఈ బురుజును ఎర్ర రాతితో ఎత్తుగా నిర్మించారు. నాలుగు బురుజులుండేవి. అందులో ఒకటి ఈ కొండారెడ్డి బురుజు. మిగతా మూడు శిథిలమైన నేటికి చెక్కు చెదరకుండా ఒక్క కొండారెడ్డి బురుజు మాత్రమే నిలిచింది. యాభై 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల కోట వరకు ఒక రహస్య సొరంగ మార్గం ఉంది. తుంగభద్ర నది కింద నుంచి సొరంగం ఉండేదని, గద్వాల సంస్థానాధీశులు ఈ సొరంగాన్ని వాడేవారని కథనం. 1901లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ సొరంగాన్ని మూసేసింది.